ఓకే మిత్రమా మనం ఇప్పుడు గండికోటలోని పడమట్టి సింహద్వారం దగ్గర 10 మలుపులతో కూడుకున్న పడమట్టి సింహద్వారం దగ్గర మనం ఉన్నాము అక్కడ నుంచి చూస్తే స్థల పురాణం ప్రకారం ఇది ఇట రైట్ సైడ్ చూస్తే రాజుల చెరువు కోన వస్తుంది ఇక రైట్ సైడ్ ఇటు వెళ్తే రాజుల చెరువు కోన దాని తర్వాత పిల్లొంక అని ఒక కోన వస్తుంది పిల్లొంక పిల్లొంక దాని తర్వాత వడ్డివాన వంక దాని తర్వాత నిత్యమల్లేశ్వర కోన నిత్యమల్లేశ్వరి కోన నిత్యమల్లేశ్వరి కోన దాని తర్వాత మొబ్బు కోన మొబ్బు కోన మొబ్బు కోన తర్వాత గండికోట ప్రాజెక్ట్ గండికోట ప్రాజెక్ట్ అటు తర్వాత అట తర్వాత ఇట్లా రైట్ సైడ్ తిరిగేస్తే మనకు వచ్చేసి ముట్టి కోన శ్యామ కోన ఆ పైన ఆకురాచెలమే ఆ తర్వాత అక్కదేవతల కోన ఆ తర్వాత నుంచి ఇట్లే ఆ తర్వాత ఒక చిన్న విలేజ్ ని దాని పేరు నేలనూతల అనేటువంటి ఒక కోన ఆ తర్వాత రైట్ సైడ్ వస్తే అగస్తేశ్వర స్వామి ముని నిర్మించిన కోన పైన కోట కట్టారు కాబట్టి గండికోట ఇది కోట కట్టక ముందు దీని పూర్వనామం వచ్చేసి మనోరథపురం అంటే స్థల పురాణ ప్రకారం ఆలోచన చేస్తే ఇక్కడ మునులు దేవతలకు నిలయంగా అది ఎప్పుడు ఈ డిసెంబర్ నవంబర్ జనవరి మాసంలో కార్తీక మాసం అంటారు ఆ సమయంలో దేవతలు అనే వాళ్ళకి నివసించే వాళ్ళు అంటే మునులకు జ్ఞాన సంపాదనకు ఒక చక్కటి మార్గం జ్ఞానం సంపాదించుకోవడానికి ఇక్కడ కొండ కోణల్లో అంటే పవిత్రమైనటువంటి ఇక్కడ ఆ వనమూలికలతో ఇంకా మనకు జనరల్ గా ఏంటంటే కొంచెం లోతుగా విశ్లేషిస్తే గిన రాజులు అనేవాళ్ళు 1000 కింద ఇక్కడ బతికారు అయితే ఆ రోజుల్లో ఇప్పుడు టెక్నాలజీ లేదు ఎలా సాధ్యమైంది ఇంత డెవలప్మెంట్ దీన్ని జనరల్ గా ఆలోచన చేస్తే ఇక్కడ వనమూలికలతో చెట్ల రసాలతో పరస వేదితో బంగారు తయారు చేస్తున్నారు బంగారే తయారు చేస్తున్నారు అప్పట్లో ఆ బంగారు తయారు చేస్తూ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ తద్వారా ఇంత బలమైన కోట కట్టడానికి అప్పటి వాతావరణం అనుకూలమైంది తర్వాత ఇది పూర్వచరిత్ర ఈ విధంగా ఉంటే ఇప్పుడు అంటే డ్యాము లేక ముందు కేవలం ఏట్లో జాలు అంటే పైన వర్షాలు పడితే ఆ జాలు మాత్రమే పోయేది తర్వాత చుట్టూ ఏటి చుట్టూ అన్ని గడ్డలు ఏటి గడ్డలు అంటారు ఆ గడ్డలు భూములు చేసుకుంటూ అంటే రాజరికంలో కూడా నిత్యం కిందికిచ్చి ఏట్లోకి వచ్చి ఏట్లో పంటలు పండించుకొని నీళ్లు తీసుకుపోయే పద్ధతి ఉంది కాబట్టి ఇప్పటికీ కిందికి మనకు తెలిసి కోట్లో నుంచి దాదాపు 6 దావలు ఉన్నాయి ఏట్లోకి ఇప్పటికీ 6 దావలు ఉన్నాయి అందులో మెయిన్లీ ఈ పడమట్టి మెట్లు సింహద్వారం నిత్యం జనసంచారంతో కూడుకొని ఎప్పుడైతే మునకైపోయింది జనసంచారం లేదు కూడా ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అక్కడ మైలవరం డ్యామ్ కడితేనే అయిపోయింది దీని పని తర్వాత పైన మళ్ళా గండికోట ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా నిషేధిత ప్రాంతం అయిపోయింది ఇంతవరకు ఎవరు చూడలేదు ప్రాంతాలు దాని సాక్ష్యం మీరే మీరు గడ్డికోట అంటారు ఎన్నో తీస్తున్నారు కదా మీరు రావడం ఫస్ట్ టైం కదా ఇది మేము ఫస్ట్ టైం కాబట్టి మన యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఇంత చరిత్ర ఇంత స్థల పురాణం కలిగిన ఈ ప్లేస్ ను ఎవరు గుర్తించాలి ఏం చేయాలి ఆలోచించాలి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక శాఖ సంబంధించి కొన్ని వందల మంది కొన్ని వేల మంది జీతాలు తీసుకుంటున్నారు దేని పేరు మీద దింటున్నారు జనరల్ గా ఆలోచన చేస్తాం ఒక పర్యాటకం పేరుతో వాళ్ళు సిటిజన్సే మనం ఇండియన్ సిటిజన్సే వాళ్ళు ఏం చేస్తారు దీన్ని గుర్తించారా వసతులు ఉన్నాయా కనీసము ఈస్ట్ వెస్ట్ కోట ఇంత దూరం ఉంది కదా సరైనటువంటి దారి ఉందా దారి లేదు ఇప్పుడే మనం చూసినాము సాక్ష్యం వీడియోతో కూడా మనం ఎన్ని పాయింట్ అవుట్ చేయండి ఫస్ట్ దారి ఉందా ఇక్కడ మీరు అన్నట్టు బ్రదర్ అన్నట్టు శ్రీనివాసులు అన్నట్టు ఇక్కడ నిజంగా నైట్ క్యాంప్ టెంట్ ఏదని చెప్పేసి పర్యాటకులు ఎంత ఆహ్లాదం ఉంటుంది ఎంత స్టే చేయొచ్చు ఎంత ఇన్కమ్ వస్తుంది హైలైట్ ఇన్కమ్ వస్తుంది ఓకేనా ప్రభుత్వానికి ఎస్ నేను రీసెంట్ గా 10 డేస్ బ్యాక్ ఢిల్లీకి పోతే ఆ ఢిల్లీలో ఎర్రకోట లేకపోతే 80 రూపాయల టికెట్ కొన్ని వేల మంది జనాలు ఉన్నారు దానికన్నా దీనికి అద్భుతంగా ఉంది సరే ఆలోచన చేయండి అది కేవలము 120 ఎకరాలు అదే అది 400-450 చరిత్ర దానికి కేవలం కట్టుకున్నారంటే లోగా అద్భుతమైన షాపింగ్స్ పెట్టారు కొన్ని లక్షల మంది షాపింగ్ చేస్తున్నారు నేను చూసిన ఈ జనాలతో ఈ డబ్బుతో దీన్ని ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు ఎక్సలెంట్ ఇది చూడడానికి 2 రోజులు పడుతుంది ఎక్సలెంట్ ఏది మనం చూడకున్నాము చెప్పమని ఒక పేరు చెప్పమని ఇక్కడికి వచ్చి ఒక కోన పేరు చెప్పమను చెప్పలేదు
ఇక్కడ సమురు ఉత్పత్తి చేస్తాం. అల్లాబాద్ 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 అంటారు. ఇక్కడ చిన్న విలేజ్ ఉండేది ఇటు సైడ్. ఆ విలేజ్ లో కనీసం అంటే 50 నుంచి 60 కుటుంబాలకు గానల వాళ్ళు, అంటే గన్నులు అంటే జనరల్ గా వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. గానుగులతో ఆయిల్ తో తర్వాత ఏ రకాలుగా ఆనాడు వాడుతున్నటువంటి టెక్నాలజీ ప్రకారము ఆ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ఆయిల్ తో దీపాలు సెపరేట్ లేదు కదా అప్పట్లో. దీపాల వెలుగు కోసం అప్పుడు సెపరేట్ గా వాళ్ళకి అక్కడ రాజు శిక్షణ ఇచ్చేసి అక్కడ ఒక విలేజ్ లో ఇప్పటికీ ఆనవాళ్ళు ఇప్పటికంటే అక్కడ ఒక సత్రం ఉంది, వాళ్ళ బట్టి ఒక చిన్న ఒక టెంపుల్ ఉంది, వాళ్ళ ఇల్లు అన్ని ఉన్నాయి. నాకు మతికొచ్చినప్పుడు కూడా మార్చెట్లు ఉన్నాయి, ఒక సుమారు 60-70 మార్చెట్లు ఉన్నాయి అక్కడ కింద. ఎస్, అల్లాబాద్ అనే విలేజ్ పక్కలోనే సత్రం అంటాం దాన్ని. ఒక సత్రం, పెద్ద సత్రం అనేది ఇవాళ అన్ని భూములే అన్నీ. ఆ తర్వాత కర్ణాటక నుంచి వచ్చే జనాలు మొత్తం అప్పుడు జాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ఏది ఉదయగిరి గానీ తర్వాత ఇక్కడ కోటలు సిద్ధపట్టం కోట ఎక్కడ పోవాలంటే ఇదే మెయిన్ దారి అంటాం అప్పట్లో. అక్కడ లేదు, ఇక్కడ దారి లేవు, రోడ్లు లేవు, ఈ దారి గుండే పోయేవాళ్ళంట. పోతే కొద్ది దూరం ఈ సర్కిల్ నుండి పోతా ఉంటే ఆ తలయేటి గుండు మీద కాకరాజ్ కోట నిర్మాత, ఎండుకోట నిర్మాత తలయేటి ముందు ఆయన కూర్చుంటే ఆ తలయేటి గుండు, తలయేటి గుండు ఆ గుండు మీద ఆయన కూర్చున్నట్టు ఆ పక్కనే మజ్జిగ జిలికే చోటు, మజ్జిగ జిలికి బాటసారులకు పెట్టేవాళ్ళంట వెళ్ళేవాళ్ళకి. ఆ తర్వాత ఇప్పుడు మాకు 30-40 ఏళ్ల కిందంటే డ్యామ్ కట్టక ముందు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కొండాపురము తాడిపత్రి తర్వాత పల్లెలు సింహాద్రిపురం ఆ జనాలంతా అప్పుడు ఫ్యాక్షన్ మనకు ఎక్కువగా, వాళ్ళ జనాలు 10 మంది 8 మంది ఎప్పుడు వచ్చారు కట్టెలు పట్టుకుని పోయేవాళ్ళు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అందని ఈ దామరు ఏ టైం కూడా పెట్టు చక్కగా వాళ్ళు. అంటే చిన్నగా మనకు డ్యాములు లేనప్పుడు ఖాదరాబాద్ అనే విలేజ్ మనకు ఫస్ట్, అక్కడే పోలీస్ స్టేషన్ లేదనంట ఫస్ట్ జమ్మూడు ఏర్పడక ముందు. ఆ పోలీస్ స్టేషన్ పోవాలంటే జనాలు ఇక్కడి నుంచే జనాలు ఎక్కువగా పోయేవాళ్ళు. ఇది చరిత్ర. ఈ డ్యామ్, ఈ రెండు డ్యాములు కట్టడం వల్ల ఈ దారి పూర్తిగా నిషిద్ధ ప్రాంతం అయిపోయింది. ఎవరు రాకుండా ఉంటారు. ఒక పక్కేమో పర్యాటానికి పెద్దపీట అంటారు, జనరల్ గా మాట్లాడుకుందాం పర్యాటానికి పెద్దపీట. ఏడంది పీట అని కూర్చొని ఇక్కడ చెట్లే ఉన్నాయి, పీటల కంపు చెట్లు ఉన్నాయి, కంపు చెట్లు ఉన్నాయి. ఎంత జయించి మీరు అనుకుంటు ఇంకా కోట గురించి విషయాలు. కోట గురించి వెయ్యన్న చరిత్ర చాలా బలమైనది, దృఢమైనది, అద్భుతమైనది. దీన్ని ఇంతవరకు ఎవరు కొల్లగొట్టలేదు. అదే స్థలం ఎట్లా రాజులు ఎట్లా ఈ విధంగా బతికారు బేస్ ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడేంటి ఇరిగేషన్ ఇండస్ట్రీలు ఏం లేదు, టెక్నాలజీ ఏం లేదు, కేవలము ఇక్కడ దొరికినటువంటి గోల్డ్ తయారు చేస్తారు. తర్వాత వజ్రాల గనులు కూడా ఉన్నాయండి గండికోటలో వజ్రాల గనులు కూడా ఉన్నాయి. కొంతమంది ఫ్రెంచ్ రచయితలు టావెర్ నేర్ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు ఆ వజ్రాలు ఎక్కువ తీస్తూ లాస్ట్ మూమెంట్ లో మీర్జుమ్లా వచ్చేసి ఇక్కడ సంపాదన అంతా కొల్లగొట్టి వజ్రాల కోసం వచ్చినట్టు గోలకొండ నుంచి సంబంధాలు పెట్టుకుని తీసుకుని పోయినట్టు. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కోటు విలువైనటువంటి కలప దూలాలు ఆ రామిడి ఏమైతే దొరికాయో మొత్తం ఆ రాజనివాసాలన్నీ పడగొట్టేసి అవన్నీ తీసుకుని పోయి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇది కోట చరిత్ర. కోట చరిత్ర సింపుల్ చరిత్ర. దీన్ని ఇంకా డెప్త్ వెళ్తే సముద్రం అంతా ఉంది. అయితే ఇప్పుడు గతం కంటే ఇప్పుడు ఏం చేయాలి, కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్ర పర్యాటక శాఖ ఏమి చేస్తే ఈ ఏరియా బాగుపడుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఏం చేస్తానని వాళ్ళు ఆలోచన చేయాలి.